అందరికీ నమస్కారం నేను మీ సంగీత వెల్కమ్ టు మామ్ గీత స్టెప్స్ ఈరోజు కూడా ఒక మంచి ఇంట్రెస్టింగ్ తో మీ ముందుకు వచ్చేసాను ఈరోజు మనం చూడబోతున్నాం కడుపులోని శిశువు ఆరోగ్యంగా ఉందో లేదో తెలిపే పద్నాలుగు లక్షణాలు సో మీ బేబీ కనుక ఆరోగ్యంగా ఉందో లేదో తెలుసుకోవడానికి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అంతకంటే ముందు ఒకవేళ మీరు గనక మన ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా మామ్ గీతాస్టెప్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇంకెందుకు ఆలస్యం లెట్ స్టార్ట్ అవర్ వీడియో ప్రతి తల్లి గర్భంలో ఉన్న శిశువు ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటుంది కడుపులోని చిన్నారి పెరుగుతూ ఉన్నప్పుడు కొన్ని సమయాలలో కొన్ని అవాంతరాలు కొన్ని అపాయకరమైన సంఘ సంఘటనలు ఏర్పడచ్చు వాటి కొన్ని లక్షణాలు కూడా మనకు తెలుస్తుంది పుట్టబోయే బిడ్డ గనక అనారోగ్యంగా ఉంటే గర్భవతి యొక్క స్త్రీ శరీరమే వెంటనే ఆమె కొన్ని సంకేతాలు ఇస్తుంది అందువల్ల గర్భిణీ స్త్రీలు తమ శరీరంలో కనబడే ప్రతి ఒక్క సిమ్టమ్స్ మీద శ్రద్ధ చూపించాలి గర్భధారణ సమయంలో కనిపించే పద్నాలుగు లక్షణాలు ఏంటి బేబీ ఆరోగ్యంగానూ ఉందో లేదో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం దానికంటే ముందు గర్భంలో గనక పిండం ఆరోగ్యంగా ఉంటే ఎలాంటి సూచనలు గర్భవతికి ఉంటాయో తెలుసుకుందాం ప్రతి తల్లిదండ్రులు కూడా ఆరోగ్యకరమైన బిడ్డను కలిగి ఉండాలని కోరుకుంటారు మరియు దానికోసం చాలా కృషి చేస్తారు అయితే సరైన అవగాహన సమాచారం లేకపోవడం కొన్నిసార్లు మనకు ఊహించని ఫలితాలకు దారితీస్తుంది అందువల్ల ఆరోగ్యకరమైన పిండం అనేది ఎలా ఉంటుందో మనం తెలుసుకోవాలంటే ఆరోగ్యకరమైన గర్భం యొక్క లక్షణాలు తప్పకుండా తెలుసుకోవాలి మొదటి లక్షణం ఏంటి అంటే కదలికలు గడుపులోని చిన్నారి కదలిక అనేది ఐదవ నెల నుండి గర్భవతులు అనుభవిస్తారు వైద్యపరంగా చూస్తే ఫస్ట్ మూమెంట్ని క్విక్కనింగ్ అని అంటారు ఆరు నెలల తరువాత అయితే బేబీ అయితే బాగా కదులుతుంది ఏడవ నెలలో అయితే శిశువు కాంతి శబ్దం నొప్పికి కూడా కదలికలు చేస్తుంది బట్ ఎనిమిదవ నెలలో వచ్చినప్పుడు మనము వంగడం తనడం లాంటివి కూడా మనం గమనించవచ్చు మనం వంగినప్పుడు తనడం లాంటి అనుభూతి మనం పొందచ్చు సో బేబీ యొక్క కదలికలు అనేవి ఆరోగ్యకరమైన గర్భం యొక్క ముఖ్యమైన లక్షణం అండి సో బేబీ కదులుతూ ఉందంటే మీరు ఆరోగ్యంగా ఉన్నారు మీ బేబీ కూడా ఆరోగ్యంగా ఉందని మీరు తెలుసుకోవాలి ఇంకా నెక్స్ట్ చూస్తే గ్రోత్ బేబీ కడుపులో కరెక్ట్గా పెరుగుతూ ఉండాలి బేబీని కొలవడానికి అయితే అనేక మార్గాలు ఉన్నాయి మీ బిడ్డ యొక్క ఆరోగ్యం మరియు అభివృద్ధిని మనము రెగ్యులర్గా డాక్టర్ చెకప్స్కి వెళ్ళడం ద్వారా తెలుస్తుంది సాధారణంగా బేబీ అయితే ప్రతి నెల రెండు అంగుళాలు పెరుగుతుంది అంటే టూ ఇంచెస్ అనమాట కాబట్టి ఏడవ నెల నాటికి మీ బిడ్డ పరిమాణం పద్నాలుగు అంగుళాలు ఉండాలి మూడవ త్రైమాసంలో మీ బేబీ తప్పకుండా ఏడు వందల గ్రాముల కంటే బరువు ఎక్కువగా ఉండాలి తొమ్మిదవ నెల వచ్చేసరికి మూడు కేజీల బరువు కలిగి ఉండాలి సో మీ బేబీ యొక్క కరెక్ట్ డెవలప్మెంట్ అనేది బేబీ గ్రోత్ని బట్టి తెలుస్తుంది సో మీ బేబీ కనుక కరెక్ట్ గ్రోత్గా ఉంది అంటే మీ యొక్క గర్వం అనేది ఆరోగ్యంగా ఉందని మీరు తెలుసుకోండి సో మూడవదిగా చూస్తే బేబీ యొక్క హార్ట్ రేట్ బేబీ యొక్క హార్ట్ బీట్ అనేది సిక్స్త్ వీక్ నుండే మనము గమనించవచ్చు అంటే ఫిఫ్త్ వీక్లోనే స్టార్ట్ అవుతుంది బట్ మనం తెలుసుకోవడానికి సిక్స్ వీక్స్ టైం పడుతుంది మీ బేబీ ఆరోగ్యంగా ఉందా లేదని తెలుసుకోవడానికి బేబీ హార్ట్ రేట్ చాలా బాగా యూజ్ అవుతుంది నార్మల్గా హెల్తీ బేబీ యొక్క హార్ట్ రేట్ అనేది వన్ టెన్ నుండి వన్ సిక్స్టీ లోపల ఉంటుంది సో ఒకవేళ మీకు వన్ టెన్ కంటే తక్కువగా ఉంది అంటే ఇది ప్రాబ్లమ్ను కలిగించవచ్చు సో మీ బేబీ కనుక ఆరోగ్యంగా ఉంటే తనకు వన్ టెన్ నుండి వన్ సిక్స్టీ లోపల హార్ట్ బీట్ అనేది ఉండాలి కొంచెం ఎక్కువగా ఉన్న ప్రాబ్లం ఉండదు ఇక నాలుగవదిగా చూస్తే బేబీ యొక్క పొజిషన్ అవునండి బేబీ కనుక కరెక్ట్గా ఆరోగ్యంగా ఉందంటే తన యొక్క పొజిషన్ అనేది సెఫాలిక్లో ఉంటుందన్నమాట బేబీ హెడ్ డౌన్ పొజిషన్లో ఉంటేనే ఆరోగ్యకరంగా ఉన్నట్టు బ్రీచ్లో ఉన్న ప్రాబ్లం ఉండదండి బట్ ప్రసవ సమయానికి క్రిందకు వచ్చేయాలి ఆరోగ్యకరమైన శిశువులు ప్రసవ సమయానికి క్రింద వైపుగా వచ్చేస్తారు ఐదవదిగా చూస్తే గర్భవతి యొక్క బరువు అనేది కరెక్ట్గా పెరగడము కడుపు యొక్క బేబీ యొక్క గ్రోత్ కూడా కరెక్ట్గా ఉండడం అనమాట అంటే కడుపు భాగం కూడా పైకి రావాలన్నమాట సో గర్భధారణ సమయంలో బేబీ గనక ఆరోగ్యంగా ఉంటే మంచి గ్రోత్ అనేది ఉంటుంది ఆ టైంలో మనకు కడుపు భాగం కూడా బాగా పైటకు కనిపిస్తుందండి నార్మల్గా అయితే గర్భధారణ సమయంలో గర్భవతులు తమ యొక్క బరువు కంటే పన్నెండు నుండి పదహైదు కేజీల వరకు బరువు పెరగాల్సి ఉంటుంది సో మీరు కనుక కరెక్ట్గా గ్రోత్ అవుతూ ఉంటే మీ యొక్క బరువు కూడా కరెక్ట్గా పెరుగుతూ ఉంటే మీ యొక్క కడుపు భాగం కూడా గ్రోత్ అవుతూ ఉంటే మీరు ఆరోగ్యంగానే ఉన్నారని అర్థం ఇవన్నీ కూడా మీ యొక్క బేబీ కనుక హెల్తీగా ఉంటే లక్షణాలు మీకు కనిపిస్తాయి ఇప్పుడు మనము బేబీ కనుక ఒకవేళ అనారోగ్య సమస్యతో ఉంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి ఇలాంటి లక్షణాలు చూపిస్తుందో చూసేద్దాం మొదటిగా చూస్తే గ్రోత్ లేని గర్భాశయము మన యొక్క యూట్రస్ అనేది కరెక్ట్గా గ్రోత్ అవ్వాలండి అంటే ఫండల్ హైట్ అనేది చూస్తారనమాట మనకు స్కానింగ్లో సో ఆ ఫండల్ హైట్ కరెక్ట్గా లేదు అంటే లోపల బేబీకి ఏమో ప్రాబ్లం ఉందని అర్థం అనమాట సాధారణంగా పదహారు వారాల తర్వాత మనకు గర్భం యొక్క పురోగతి మనం తెలుసుకోవచ్చు అంటే బేబీ అప్పటివరకైతే చిన్నదిగానే ఉంటుంది కాబట్టి గ్రోత్ అనేది అంతగా ఉండదు యూట్రస్లో బట్ ఆ తర్వాత బేబీ డెవలప్మెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది ఆ లో కనుక మీకు గర్భాశయం సరిగ్గా సాగడం లేదు ఫండల్ హైట్ కరెక్ట్గా లేదు అంటే ఇది అనారోగ్య గర్భం యొక్క సంకేతం రెండవదిగా చూస్తే బేబీ యొక్క హార్ట్ రేట్ అనేది తగ్గడము లేదా లేకపోవడము ఐదవ వారంలోనే బేబీకి హార్ట్ బీట్ అనేది స్టార్ట్ అవుతుంది సో దీనివలన మనకు వారం వచ్చేసరికి పల్స్ కూడా స్పష్టంగా తెలుస్తుంది అనమాట ఒకవేళ మీ యొక్క చిన్నారికి కనుక ప్రాబ్లం ఉంటే మీకు తప్పకుండా ఆ యొక్క హార్ట్ బీట్ అనేది సరిగ్గా వినిపించదు బేబీకి కొన్నిసార్లు హార్ట్ బీట్ లేకపోవడం కూడా మీరు గమనించవచ్చు సో ఇది కూడా అనారోగ్య గర్భం యొక్క లక్షణం మూడవదిగా చూస్తే ఐయూజిఆర్ ఇంట్రా యూట్రిన్ గ్రోత్ రెస్ట్రిక్షన్ అనమాట అంటే కడుపులోని చిన్నారి నార్మల్ సైజ్ కంటే తక్కువగా ఉంటుంది దీనికి ముఖ్యమైన కారణం ఏంటంటే మావిలో సమస్యలు ఉండొచ్చు లేదా బేబీ యొక్క మూత్రపిండాల సమస్యలు కూడా ఉండొచ్చు సో దీని వలన బేబీకి రక్త సరఫరా అనేది కరెక్ట్గా అవక బేబీకి గ్రోత్ అనేది ఉండదు సో ఇది కూడా ఒక అనారోగ్య గర్భం యొక్క లక్షణం ఇక నాలుగవదిగా చూస్తే హెచ్సిజి వాల్యూస్ అనేవి తక్కువగా ఉండడము నార్మల్గా హెల్తీ ప్రెగ్నెంట్కి హెచ్సిజి వాల్యూస్ అనేవి కరెక్ట్గా ఉండాలండి సో హెచ్సిజి వాల్యూసే బేబీ బాగా ఆరోగ్యంగా పెరగడానికి హెల్ప్ అవుతుంది గ్రుడ్ అనేది ఆరోగ్యంగా అభివృద్ధి చెందడానికి ఆ యొక్క గుడ్డు కరెక్ట్గా ఫోర్టైల్ అయినా లోపల బేబీ బాగా ఆరోగ్యంగా ఉండాలి అన్న హెచ్సిజి హార్మోన్స్ బాగా ఉపయోగపడతాయి ఒకవేళ మీకు హెచ్సిజి లెవెల్స్ తక్కువగా ఉన్నాయంటే మీకు మిస్క్యారేజ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది ఇది కూడా అనారోగ్య గర్భం యొక్క సంకేతం ఇక ఐదవదిగా చూస్తే విపరీతమైన నొప్పి కడుపు నొప్పి అనేది రాకూడదండి నార్మల్గా బేబీ తన్నుతున్నప్పుడు కానీ మనకు చిన్నగా నొప్పులు అనేవి ఉంటాయి బట్ అధికంగా ఉంటూ మీకు కడుపు యొక్క భాగము తిమ్మిరులుగా ఉంటూ ఉంది అంటే ఇది అనారోగ్య గర్భం యొక్క సంకేతం డాక్టర్ను కలవాల్సి ఉంటుంది ఇక ఆరవదిగా చూస్తే గర్భధారణ సమయంలో కలిగే రక్తస్రావము బ్లీడింగ్ అనమాట సాధారణంగా అయితే ఒకటి నుండి తొమ్మిది మాసాలలో గర్భవతికి రక్తస్రావం అనేది అవ్వకూడదండి మీకు చుక్క రక్తం వచ్చినా కూడా అది ప్రాబ్లమే అనమాట కాబట్టి డాక్టర్ను వెంటనే కలవాల్సి ఉంటుంది ఇది అనారోగ్య గర్భం యొక్క సంకేతం ఇక ఏడవ లక్షణం చూస్తే అధికమైన వెనునొప్పి ఓవర్ బ్యాక్ పెయిన్ బ్యాక్ పెయిన్ తప్పకుండా గర్భవతులకు ఉంటుందండి ఎందుకంటే బేబీ యొక్క బరువు అంతా కూడా మన యొక్క నడుము మీద ఆధారపడి ఉంటుంది ఆ ఒత్తిడికి తప్పకుండా మనకు బ్యాక్ పెయిన్ అనేది వస్తుంది బట్ కొన్నిసార్లు మీకు మూత్ర ఆశయంలో ప్రాబ్లం వచ్చినా లేదా కొన్నిసార్లు మిస్క్యారేజ్ అనేది వచ్చినప్పుడు అధికంగా బ్యాక్ పెయిన్ అనేది వస్తుంది ఇది కూడా అనారోగ్య గర్భం యొక్క లక్షణం ఇక నెక్స్ట్ చూస్తే వైట్ డిశ్చార్జ్ నార్మల్గా వైట్ డిశ్చార్జ్ అనేది అంత ప్రాబ్లమ్ని కలిగించదండి ప్రెగ్నెన్సీలో వైట్ డిశ్చార్జ్ తప్పకుండా అవుతూ ఉంటుంది బట్ కొన్ని సందర్భాల్లో తెల్ల బట్ట అనేది అవుతూ దానితో పాటు మీకు బ్లీడింగ్ కానీ లేదా అక్కడక్కడ దురద రావడము మంట రావడము నొప్పి రావడం లాంటివి మీరు గమనించాలంటే ఇది అనారోగ్య గర్భం యొక్క లక్షణం ఇక తొమ్మిదవదిగా చూస్తే మార్నింగ్ సిక్నెస్ మార్నింగ్ సిక్నెస్ అనేది ఆరోగ్యకరమే కదా అని అనుకోవచ్చు బట్ మూడు నెలల వరకు మీకు మార్నింగ్ సిక్నెస్ ఉందంటే ఇది ప్రాబ్లం కాదండి బట్ మీకు తర్వాత కూడా మార్నింగ్ సిక్నెస్ రెగ్యులర్గా ఉంటుంది తొమ్మిది మాసాల వరకు మీరు అనారోగ్యంగానే ఉన్నారు అంటే బేబీకి సరిగ్గా మనకు పోషణ అనేది అందదనమాట కాబట్టి ఇది కూడా ఒక అనారోగ్యకరమైన సంకేతమే దీనికి కూడా వైద్య సహకారం అవసరమవుతుంది ఇక పదివ లక్షణం ఏంటి అంటే ప్రెగ్నెన్సీ టైంలో వచ్చే జ్వరం అన్నమాట జ్వరం అనేది తేలికాక తీసుకోకూడదు కొన్నిసార్లు బ్యాక్టీరియల్ వైరల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నా కూడా జ్వరం అనేది వస్తుంది ఇది బేబీ యొక్క అనారోగ్యానికి దారి తీస్తుంది కాబట్టి మీకు జ్వరం అనేది ఎప్పుడు కూడా రాకూడదండి వచ్చిందంటే వెంటనే డాక్టర్ను కలవండి ఇది కూడా ఒక అనారోగ్య గర్భం యొక్క లక్షణం ఇక పదకొండవదిగా చూస్తే బ్రెస్ట్ సైజ్ అనేది తగ్గడము గర్భధారణ సమయంలో మన యొక్క బేబీ గ్రోత్ అవుతున్నప్పుడు ఆ హార్మోన్ల ప్రభావం వలన మనకు బ్రెస్ట్ సైజ్ అనేది బాగా పెరుగుతుంది ఇలా పెరిగితేనే ఇది ఆరోగ్యకరం అనమాట ఒకవేళ మీకు సడన్గా గనక రొమ్ము యొక్క భాగం గనక చిన్నదిగా మారుతున్నట్లు మీరు గమనించారంటే తప్పకుండా మీరు డాక్టర్ను కలవాల్సి ఉంటుంది ఇది కూడా అనారోగ్య గర్భం యొక్క లక్షణం ఒక పన్నెండవదిగా చూస్తే పిండం యొక్క కదలికలు నేను ఆల్రెడీ చెప్పినట్టు బేబీ కనుక ఆరోగ్యంగా ఉంటే బాగా కదులుతుందండి సో బేబీ మనకు పద్దెనిమిదవ వారం నుండి కదలికలు మనం తెలుసుకోవచ్చు సో బేబీ యొక్క కదలికలు అనేది కరెక్ట్గా ఉంటేనే బేబీ ఆరోగ్యంగా ఉన్నట్టు ఒకవేళ మీ బేబీ కనుక అసలు కదలడం లేదు ఎక్కువ కిక్స్ కూడా చేయడం లేదు రోజుకు ఐదు నుండి ఆరు కిక్స్ కూడా చేయడం లేదు మూమెంట్స్ అంటే ఇది కూడా అనారోగ్య గర్భం యొక్క లక్షణమే డాక్టర్ను కలవాల్సి ఉంటుంది ఇక నెక్స్ట్ చూస్తే డయాబెటీస్ మరియు బీపీ ఇది కూడా అనారోగ్య గర్భం యొక్క లక్షణం గర్భధారణ సమయంలో మనకు చక్కెర స్థాయిలో కొంచెం అటు ఇటుగానే ఉంటాయి బట్ మీకు ఎక్కువగా ఉంటుంది దీనివల్ల బేబీ గ్రోత్ కూడా ప్రాబ్లం వస్తుంది అంటే దీని తప్పకుండా మనము గమనించాలి డాక్టర్ దగ్గరకు వెళ్ళాల్సి ఉంటుంది బీపీ కూడా మనం రెగ్యులర్గా చెక్ చేసుకుంటూ ఉండాలి హై బీపీ అనే వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది ఇది ప్రీ క్లామ్సియాకు దారితీస్తుంది సో మీకు ప్రెగ్నెన్సీ టైంలో డయాబెటీస్ ఉన్న హైబీపీ సమస్యలు లాంటివి ఉంటే ఇది కూడా అనారోగ్య గర్భం యొక్క లక్షణం దీనికి కూడా వైద్య సహకారం అవసరమవుతుంది చివరిగా పద్నాలుగవదిగా ఏంటిని చూస్తే ప్లస్ ఎంటా పొజిషన్లో మార్పులండి ముఖ్యంగా గర్భధారణ సమయంలో మావి అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది బేబీ యొక్క గ్రోత్ అండ్ డెవలప్మెంట్కి సో మావి అనేది కరెక్ట్గా ఉండాలండి సో మావిలో కనుక ప్రాబ్లమ్స్ వచ్చినా అంటే ప్లసెంటల్ ఇన్సఫిషియెన్సీ వచ్చిన మావి కనుక క్రిందగా జారి వచ్చిన ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి వచ్చినాయంటే అది మీకు అనారోగ్య గర్భం యొక్క సంకేతమే ఆరోగ్యకరమైన గర్భానికి మావి అనేది హెల్తీగా ఉండాలి సో ఫ్రెండ్స్ ఈ పైన చెప్పిన పద్నాలుగు లక్షణాలు కూడా అనారోగ్య గర్భం యొక్క సంకేతాలు అనమాట వీటి వలన బేబీకి ప్రాబ్లమ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి రెగ్యులర్గా డాక్టర్ను కలుస్తూ ఉండాలి మీరు చూసారు కదా ఫ్రెండ్స్ ఆరోగ్యకరమైన గర్భం యొక్క లక్షణాలు అనారోగ్య గర్భమైన గర్భం యొక్క లక్షణాలు ఎలా ఉంటాయో ఐ హోప్ ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉందనుకుంటున్నాను యూజ్ అనిపిస్తే తప్పకుండా వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా వీడియోస్ని షేర్ చేయండి ఇంకా మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే మామ్ గీతా స్టెప్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫార్ వాచింగ్